हर हि ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्री गुरु विद्यानंद सागर महाराज ने नमो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरी नमो नमः దివ్యాత్మ స్వరూపులారా, అతి ప్రాముఖ్యత కలిగిన భైరవ సాధనలో ఇప్పుడు నిఖిల భైరవ మంత్రం చెప్పుకుందాం. ఈ మంత్రము సర్వ సాధన ఫలప్రద అని చెప్పుకోవచ్చు. ఎందుకనగా మనం ఏదైనా సాధన చేసేటప్పుడు మార్గం చూపే వాళ్ళు గురువులు అంటున్నాం కదా. ఈ నిఖిల భైరవుడు భైరవ సాధనలే కాదు, ఇతర సాధనందు కూడా గురువు అని భావించాలి. ఎక్కడే సందేహములున్నా, ఎక్కడేమైనా సరే పొరపాట్లు వచ్చినా, ఈ నిఖిల భైరవ సాధన చేసే వాళ్లకు ఆ పొరపాట్లను పొరపాట్లుగా తీసుకోబడవు. కాగా భైరవ సాధనలో అతి ముఖ్యమైన గురుమూర్తి నిఖిల భైరవుడు. ఇతనిని గురువుగానే భావించాలి. మార్గం చూపువాడు కాగా ఏదైనా సాధన చేసేటప్పుడు వచ్చే ఆటంకములను, అవి ఎంత పెద్దవైనా అవి ఎంత చిన్నవైనా సరే మన వరకు రాకుండా మనలను రక్షణ చేస్తూ, మనం చేస్తున్న సాధన క్రమమును ముందుకు సాగిస్తూ, ఏ సాధన మనం చేసినా అది శీఘ్రంగా ఫలప్రదం అయ్యేందుకు తోడ్పడే భైరవుడు నిఖిల భైరవుడు. అయితే ఈ మంత్రమును న్యాసములు అట్టహాసంతో చేయకుండా కేవలం 11 అక్షరముల మంత్రము, 11 రోజులు, రోజుకి 11 మాలలు చెప్పున చేస్తే చాలు, మీకు ఏదైనా భైరవ సాధన చేసేందుకు అర్హత వస్తుంది. దాని వలన ఎటువంటి భయములు లేకుండా మీరు భైరవ సాధన చేసుకోవచ్చు. ముందుగా నిఖిల భైరవ సాధన చేస్తారు, తర్వాత అష్ట దిగ్బంధ అష్ట భైరవుల యొక్క సాధన చేసి తర్వాత భైరవ సాధన చేయుట చాలా శ్రేయస్కరం. అప్పుడు మీరు ఎటువంటి వామాచారమైన నిగూఢ రహస్యపు కౌలు వామాచారములైన చేసుకోగలరు. ఇవన్నీ చేయకుండానే ప్రత్యక్షంగా మంత్రం దొరికింది కదా అని జపం చేసుకుంటూ వెళ్లిపోయి ఏదైనా ప్రమాదంలో మీరు పడతారని మీరు క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత సాధనలు చేయండి అంటున్నాం. ఏదైనా సరే ఒక విషయంలో గాని ఒక మార్గంలో గాని ప్రయాణించేటప్పుడు ఆ మార్గం గురించి మనం పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకుని ఉండాలి. లేకపోతే ఎక్కడే డైవర్షన్ ఉంటుంది, ఎక్కడే ప్రమాదం ఉంటుందో, ఏదో గమ్యం చేరుకుంటామని పరుగులు తీస్తూ ప్రయాణం చేస్తున్న మనకు ఎక్కడైనా సరే ప్రమాదం జరిగితే అది మనకు చాలా దురదృష్టకరం కదా. అటువంటి దురదృష్ట వశత్తు ఇటువంటివి జరగకుండా ఉండేందుకు సాధన క్రమమును ఒక క్రమబద్ధీకరణగా చేయాలని రత్నశ్రీ యొక్క ఉద్దేశం. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు నిఖిల భైరవుని యొక్క ధ్యానం చెప్తున్నాను. అతను ఈ రూపంలో ఉంటాడని ధ్యానించిన తర్వాత మంత్రమును ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు. 11 రోజులు 11 మాలలు చొప్పున చేస్తే చాలా విశేష ఫలితం ఉంటుంది. లేదు అన్నప్పుడు మీరు గురు మంత్రం చేసేటప్పుడు ఈ నిఖిల భైరవ మంత్రం ఒక మాలైనా సరే 11 రోజులు చేస్తే తర్వాత భైరవ ఏ సాధన చేసినా సరే అతి శీఘ్రంగా ఫలం పొందగలరు. ఈ భైరవ సాధనలనే కాదు, ఇతర ఏ సాధనలు మీరు చేసినా సరే నిఖిల భైరవుడు మీకు ఓ గురువులా తోడుంటాడు. దివాత్మ స్వరూపులారా, ఇప్పుడు నిఖిల భైరవుని యొక్క ధ్యానం. మనం ప్రతిసారి చెప్తున్నాం కదా, భగవంతుడు ఎలా ఉన్నాడో తెలియకుండా ఎలా ప్రార్థన చేస్తాం, ఎలా జపం చేస్తాం, కాబట్టి అతని రూపాన్ని ముందు ధ్యానం చేసుకోవాలి. దివాత్మ స్వరూపులారా, ఏనో దత్తత పశ్చయేన సతతం సన్యస్తామాభూషితం బ్రహ్మానంద రసేన సిక్త మానస శిష్యశ్చ సంభవిత బ్రహ్మాండం నవరాగ రంజిత వపు హస్తమాలా కవద్ ధృతం సోయం భూతి విభూషిత నిఖిల భైరవనాథ పాతు మాం. భావము, ఏ మహానుభావుడైతే తన ఉదాత్త తపస్సు చేత సన్యాస ధర్మానికే గొప్పదైన విభూతిని అలంకారాన్ని ఆపాదించాడో, ఉదాత్త తపస్సు చేత అనగా ఉదాత్త అంటే ఎత్తైన తపస్సు, చాలా కఠినమైన తపస్సు చేసి సన్యాస ధర్మానికే గొప్పదైన విభూతిని అలంకారంగా ఆపాదించాడో, బ్రహ్మానంద రసం చేత నిరంతరం అభిషిక్తుడైన కారణాన ఏ మహానుభావుడైతే తన లక్షలాది శిష్యులను అమృత రసం ముంచెత్తుతాడో, నిత్య నూతన విభిన్న కళలతో ఏ మహానుభావుడైతే సమస్త బ్రహ్మాండాన్ని అరచేతిలో ఉసిరికాయలాగా ధరించాడో, అర్థమవుతుంది కదా, లక్షలాది శిష్యులకు ఉద్ధరించగల మహా జ్ఞాని విభూతి పరుడు. విభూతి అనగా మహిమ మరియు పూర్ణ వైరాగ్యమునకు చిహ్నము, అనగా పూర్ణ త్యాగమునకు చిహ్నము. ఈ సృష్టి యొక్క సకల రహస్యములు అతని అరచేతిలో ఉసిరికాయలా ఉంటాయి అని చెబుతుంది భావం. అటువంటి అనంత విభూతి భూషితుడు పరమ పూజ్య గురుదేవులు శ్రీ నిఖిల భైరవ స్వామి నిన్ను రక్షించుగాక, అనగా నన్ను రక్షించుగాక. దివ్యాత్మ స్వరూపులారా, ఎంతటి మహనీయుడు ఎంతటి గురువు తెలుసుకున్నారు కదా. అంతటి మహనీయుడు గురువు అయిన తర్వాత మనకి కొదవేముంది, విద్యలకు కొదవేముంది. ఈ రోజు ఒక మారుమూల గ్రామంలో ఉండి హైదరాబాద్ నుండి కూడా ఇక్కడికి భక్తులు వస్తున్నారు అంటే అది రత్నశ్రీ గొప్పతనమో లేక నాతల గొప్పతనమో కానే కాదు, అది హైందవ సనాతన ధర్మం యొక్క గొప్పతనం, ఇటువంటి గురువుల యొక్క గొప్పతనం. గురుమూర్తి అంటేనే
శివుడు. ఎందుకు గురువుని ధ్యానించేటప్పుడు ఏటని చెప్తున్నాం? సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమం మద్గురు పర్యంతం సద్గురు పరంపరా అంటున్నాం కదా. ప్రారంభమే శివుడు, గురువు అను పదానికి ప్రారంభమే శివుడు, దక్షిణమూర్తి. భైరవ సాధనలో నిఖిల భైరవుడు గురుమూర్తిగా మనకు ప్రకటితం అవుతున్నాడు. కాకపోతే ఇతర గురువులు ఏం చేస్తారు? విద్యలను మాత్రమే నేర్పుతారు. గాని నిఖిల భైరవుని యొక్క సాధనలో ఏమిటి అంటే, అతను మిమ్మల్ని రక్షణ పోషణ ధారణ చూసుకుంటూ మనల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దడమే కాక, మనం ఏ సిద్ధులైతే చేస్తున్నామో ఆ సిద్ధులను అతివేగంగా సిద్ధింపజేయగల ఏకైక భగవానుడు నిఖిల భైరవుడు. దివ్యాత్మ స్వరూపులరా, ఈ సాధన సాధకులకు అతి ముఖ్యమైనది. కష్టపడవలసిన అవసరం ఏమి లేదు. 11 రోజులు నియమనిష్ఠులతో చేస్తే చాలు, నిఖిల భైరవుడు మనకు ప్రసన్నం అవుతాడు. లేక అతని యొక్క అనుగ్రహం వలన సకల విద్యలు మనకు గోచరమైపోతాయి, దర్శనమిచ్చేస్తాయి. అటువంటి గొప్ప దైన భగవానుడు నిఖిల భైరవుడు. మనం ముందుగానే చెప్తున్నాం కదా, భైరవ సాధన అంటేనే శీఘ్ర ప్రసన్న, సులభ ప్రసన్న. దివ్యాత్మ స్వరూపులరా, ఇప్పుడు మంత్రం. ఈ మంత్రము ఆడపిల్లలు మగపిల్లలు అందరూ చేయవచ్చు. గాని దీనిలో ఉండే ఒకే ఒక కట్టుబాటు ఏమిటంటే, జపం చేసే వాళ్లకు 12 సంవత్సరాలు దాటి ఉండాలి, అవయవాలు సక్రమంగా పనిచేసి జ్ఞప్తి జ్ఞానము ఉన్నవాళ్ళు 80 సంవత్సరాలు అయినా సరే ఈ మంత్ర జపం చేసుకోవచ్చు. ఎందుకనగా 65 సంవత్సరాలు దాటిన వాళ్లకు జపములు శక్తులు పెంచుకునే అవకాశం ఉండదు, ఉండకూడదు. వాళ్ళు కేవలం నామస్మరణే చేయాలి. ఈ మంత్రం జపం చేసేటప్పుడు కూడా శివాలయ దర్శనములు శివుని యొక్క అభిషేకములు చేస్తూ చేస్తే చాలా శీఘ్రంగా ఫలితం చూపించగలదు. కాగా ఈ మంత్రం నాకు జప విధానంలో వచ్చే నియమ నిబంధనలన్నీ వర్తిస్తాయి. మద్యపానము మాంసభక్షణ పరస్త్రీ వ్యామోహము పూర్తిగా నిషేధము. ఈ అలవాట్లు ఉండేవాళ్ళు అలవాట్లైనా మానుకోండి, లేక జపం చేయడమైనా మానుకోండి. నిజ స్త్రీతో నిజ పురుషునితో చేసే సంసారము సంసారిక యజ్ఞం. దివ్యాత్మ స్వరూపులారా, జపం ప్రారంభించే ముందు నమస్కార స్తుతిని చెప్పవలసి ఉంటుంది. తీక్ష్ణ ధనుష్ట్ర మహాకాయ కల్పాంత దహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞం దాతుమర్హతి అని నమస్కారం చేసిన తర్వాత జపం ప్రారంభించుట చాలా ఉత్కృష్టకరంగా ఉంటుంది. ఇప్పుడు మంత్రం, నిఖిల భైరవుని యొక్క మంత్రం. మంత్రము ఓం నిం నిఖిల భం భైరవాయ నమః. ఓం నిం నిఖిల భం భైరవాయ నమః. మంత్రం మరోసారి ఓం నిం నిఖిల భం భైరవాయ నమః. ఓం నిం నిఖిల భం భైరవాయ నమః. నిఖిల నామము నాకు నిం బీజాక్షరము, భైరవ మంత్రము నాకు భం బీజాక్షరం. ఓంకారము ప్రణవము 3 బీజాక్షరములతో కలిసి ఉన్న ఈ మంత్రము అతి శక్తివంతమైన మంత్రము. ఏకాదశ రుద్రులకు సూచించే ఏకాదశాక్షర మహామంత్రం. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రము చేసి అతి శీఘ్రముగా అతి సునాయాసముగా మీరు విద్యావంతులు కాగలరు. ఏ సాధన చేసినా సరే ఈ మంత్రం చేసిన తర్వాత చేస్తే అతి శీఘ్రముగా ఫలితమును పొందగలరు, అనగా సిద్ధులను పొందగలరు. క్షుణ్ణంగా మంత్ర జపం చేసి మీరు అనుకున్న ఫలితములు అతి శీఘ్రంగా పొందగలరు. దివ్యాత్మ స్వరూపులారా చేయండి, చేసి తగు ఫలితములు అందుకొని ఆ భైరవుని యొక్క అనుగ్రహం పొంది దినదినం అభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్.